నేను అప్పుడే ఈ విషయం నీకు చెప్తానంటే తనే వద్దన్నాడు. నేను అర్జెంటుగా ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను తిరిగి వచ్చేసరికి నీకు నిశ్చితార్థం అయిపోయింది అని మన ఫ్రెండ్స్ చెప్తే షాక్ అయ్యింది. రియల్లీ మనోజ్ ఈస్ ఏ నైస్ జెంటిల్మ్యాన్, మంచి క్వాలిటీస్ ఉన్నవాడు, అందముంది, ఆస్తిపరుడు, గోల్డ్ మెడలిస్ట్, గుడ్ బిహేవియర్. నిజం చెప్పాలంటే పార్కు కూడా అతనే డెవలప్ చేశాడట. ఏంటి మానస మాట్లాడవే? ఏం మాట్లాడమంటావే? ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థం ఉండదు, ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటికీ నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ ఉండదు. పెద్దవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? పెద్దవాళ్ళు మనకు జీవితాంతం తోడుంటారా? తప్పు, ఇప్పటి వరకు తోడున్నది వాళ్లే. మా నాన్న నన్ను ఎంత ప్రేమగా చూశారో నాకు తెలుసు. మేం తండ్రి కూతుళ్ళా కాదు, ఫ్రెండ్స్లా ఉంటాం. ఊహ తెలియని వయసు నుండి మా మధ్య అమ్మకన్నా ఎక్కువగా అనుబంధం ఉంది. నాకు 6 ఏళ్ల వయసు అప్పుడు ఒకసారి వైజాగ్ నుండి కారులో వస్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయి మా అమ్మని పోగొట్టుకున్నాం. అలా ఊహ తెలియనప్పుడే అమ్మ చనిపోతే నాన్నమ్మ నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకోమంది. కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే మనిషి నన్ను ఎక్కడ ప్రేమగా చూడదోనని మా నాన్నగారు భయపడ్డారు. నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నా జీవితాన్ని తీర్చిదిద్దడానికి మా నాన్న ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే బ్రతికారు. అనుక్షణం నా జీవితం బాగు చేయాలని ఆరాటపడ్డారు. అలాంటి మంచి తండ్రి నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయరని ఎందుకు అనుకుంటాను? అందుకే ఆయన తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా ఒప్పుకున్నాను. అది దాని మనసులో ఉన్నమాటే చెప్పిందమ్మా. నా కొడుక్కి మానస్ అంటే ప్రాణం, దాని భవిష్యత్తు బంగారు చేయాలని కళ్ళతో అంటున్నాడు. నా కొడుక్కి మానస్ తప్ప వేరే చేసలేదమ్మా. ఇప్పుడు చెప్పవే, నా నిర్ణయంలో నిజాయితీ లేదా? నేను చేసింది రైటా రాంగా? రైట్ మానస, యువర్ అబ్సల్యూట్లీ రైట్. సెపరేట్ గా ప్యాక్ చేశాను, తీసుకెళ్ళమ్మా. ఇంకా నయం, పోపుల డబ్బా, అండ్లతో పౌడర్ కూడా సర్దలేదు. ఇవన్నీ పెట్టావనుకో, ఆ ఫ్లేటర్ తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్ళావరండి?